కానీ మన రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ సార్కి మన చంద్రల్ సార్ అన్న, తెలుగుదేశం పార్టీ అన్న ఇంకా మస్తు పాయిరం ఉన్నట్టుంది. ఎందుకో మరి, ఇది చూడరి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ పాడుగాను అది జయబట్టి మన తెలుగు పబ్లిక్ మస్తు తిప్పలవాడుతున్నారు. చైనాలో కర్నూలు జిల్లా అడవిలా చిక్కుకున్నది కదా, ఆమెని ఇక్కడికి తెచ్చేతందుకు కేంద్రం తరఫున బీజేపీ చూస్తున్నదట. ఈ ముచ్చట చెప్పేతందుకు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సార్ వచ్చిండు. సారు షురూ చెయ్యూరి. చైనాలో చిక్కుకున్న, వుహాన్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫ్లైట్ పంపడం, మా తెలుగుదేశం పార్టీలో ఉండే ఎంపీలు కానీ. ఏంది సారు ఆ శివరి ముక్క మల్లొక్క పారి చెప్పురి. మా తెలుగుదేశం పార్టీలో ఉండే ఎంపీలు కానీ. మీ తెలుగుదేశం ఎంపీలా, ఇదెక్కడిచ్చంత్రం రో. సారు మీరు బీజేపీ తరపున మాట్లాడుతున్నారా, లేదంటే పాత జ్ఞాపకాలను యాదికి చేసుకుంటా తెలుగుదేశం తరపున మాట్లాడుతున్నారా? తెలుగుదేశం పార్టీలో ఉండే ఎంపీలు కానీ, మా బీజేపీ అంటారు మా తెలుగు వాళ్ళు. మా తెలుగు వాళ్ళు అనబోయి మా తెలుగుదేశం అన్నారా? ఇంకా నయ్యం, రాష్ట్రంలో తెలుగుదేశం పడుతున్న తిప్పల్ని చూసి బాధ అనిపించి మాట్లాడుతున్నారేమో అనుకుంటుంది కదా సారు. ఈ ఒక్క మాటిని మా సారు మళ్ళా తెలుగుదేశంలోకి వస్తున్నాడా అని తెలుగు తమ్ముళ్ళంతా అనుకున్నారట.